హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్ పైడాస్ కిచెన్. నేను మీ భవానీ. ఇవాళ వీడియోలో ఆకాకరకాయ కూర ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకుందామండి. చాలా టేస్టీగా ఉంటుందన్నమాట. ఖచ్చితంగా ట్రై చేసి ఎలా వచ్చిందో మాతో షేర్ చేసుకోండి. ఈ వీడియోలో అయితే టిప్స్ అండ్ ట్రిక్స్తో నేను ఈ వీడియో అనేది షేర్ చేస్తాను అన్నమాట. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చివరి వరకు ఈ వీడియోని అయితే చూసేయండి. ఇక్కడ చూపించిన విధంగా ఆకాకరకాయ ముక్కల్ని మనం ఇలా గుత్తుల కింద కట్ చేసి పెట్టుకుంటున్నామండి. ముందుగా మనం ఆకాకరకాయని శుభ్రంగా కడిగి ఉంచుకున్నాక ఆ విధంగా మనం గుత్తుల కింద కట్ చేసుకుని ఒక బౌల్లోకి పక్కన పెట్టుకుని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మనం నెక్స్ట్ ఏం చేస్తున్నామంటే ఈ కట్ చేసి పెట్టుకున్న ఆకాకరకాయల్ని మనం ఉడికించి పెట్టుకోవాలండి. ఇక్కడ చూపించిన విధంగా ఒక బౌల్లోకి మనం వాటర్ వేసుకుని ఈ ఆకాకరకాయ ముక్కల్ని వేసేసుకుంటున్నామండి ఉడికించడానికి. ఇది ఒక 80% మనకు కుక్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఆకాకరకాయ కూరలోకి స్టఫింగ్ కోసం మనం ఒక పేస్ట్ అనేది రెడీ చేసుకుంటున్నామండి. ముందుగా ఒక ప్యాన్లోని ఆయిల్ అనేది వేసుకుని 2 స్పూన్ల మినప్పప్పు, 1 స్పూన్ జీలకర్ర, అలాగే 10 ఎండుమిరపకాయలు వేసుకుని బాగా ఫ్రై చేసుకున్నాక వేరే ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలాగే మరొకసారి ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక వెల్లుల్లి రెబ్బలు కూడా వేసుకోవాలండి. ఇక్కడ మేము 2 వెల్లుల్లిపాయలు కంప్లీట్గా తీసుకుని ఫ్రై చేసి పెట్టుకున్నాం అన్నమాట. ఇక్కడ చూసారు కదండి, మనకి ఆకాకరకాయ అనేది ఉడికింది కదండి. ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. అలాగే ఇందాక మిక్సీ పట్టుకోవాలండి. ఇందాక మనం తయారు చేసుకున్న మినప్పప్పు ఏదైతే అవన్నీ ఫ్రై చేసామో అది మిక్సీ పట్టుకోవాలన్నమాట. అందులోకి 1 స్పూన్ ఆయిల్ అనేది వేసుకుని మనం ఇలా బాగా కలుపుకుని ఉంచుకోవాలన్నమాట. ఇప్పుడు మరొక ప్యాన్లోకి ఆయిల్ అనేది వేసుకుని ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక ఉడికించి పెట్టుకున్న ఆకాకరకాయలు ఏవైతే ఉన్నాయో దీన్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. మన ఆకాకరకాయ కూర టేస్టీగా ఎలా ఉంటుందంటే ఇది ఫ్రై చేయడంలోని అలాగే ఉడికించడంలోనే ఉందండి. సో ఖచ్చితంగా ఈ టిప్స్ అండ్ ట్రిక్స్తో అయితే ఫాలో చేయండి. 80% కుక్ అయితే సరిపోతుందండి. అండ్ దీన్ని ఇలా బాగా ఫ్రై చేసుకుంటేనే టేస్టీగా ఉంటుందన్నమాట. మీకు లోపల సీడ్స్ కావాలి అనుకుంటే ఉంచుకోవచ్చు, లేదంటే తీసేయచ్చు. మేమైతే ఇక్కడ ఉంచుకున్నామండి. లోపల సీడ్స్ కూడా చాలా టేస్టీగా అనిపిస్తాయి మాకు. సో మేమైతే ఉంచుకున్నామండి. ఇది బాగా ఫ్రై అయ్యాక ఇప్పుడు దీన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలండి. ఇలా ట్రాన్స్ఫర్ చేసుకున్నాక ఇందాక మనం తయారు చేసుకున్న ముద్ద ఏదైతే ఉందో అది ఇందులోకి పెట్టేసుకోవాలండి. స్టఫింగ్ పెట్టేసుకుని సర్వ్ చేసుకోవడమే, మరి ఇంకొకసారి ఫ్రై చేయాలని ఏం లేదండి స్టఫింగ్ పెట్టుకున్నాక. ఎందుకంటే 2 ఫ్రై చేసినవే కాబట్టి ఇంకొకసారి ఫ్రై చేయాల్సిన అవసరం లేదు. డైరెక్ట్ మీరు సర్వ్ చేసేసుకోవచ్చు అన్నమాట. ఈ కర్రీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ ఆకాకరకాయతోటి కూర చేసుకోవచ్చు, పులుసు పెట్టుకోవచ్చు, అలాగే ఫ్రై కూడా చేసుకోవచ్చు అండి. అప్కమింగ్ వీడియోస్లో షేర్ చేస్తాను.